హాయ్ హలో నమస్తే అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి నా రెసిపీస్ తయారు చేస్తున్నారా ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ మరి ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు బీట్రూట్ పచ్చడి చేసి చూపిస్తానండి కరెక్టే మీరు విన్నది బీట్రూట్ మన హల్వా చేసుకున్నాం చాలా బాగుంటుంది బీట్రూట్ పచ్చడి ఒకసారి తయారు చేసి చూడండి మీరు ఇంకా అదిరిపోద్దనమాట బీట్రూట్ పచ్చడి అని అనుకుంటాం వచ్చేసరికి మన కిచెన్లోకి ఏం కావాలో చూపించేస్తాను ఫ్రెండ్స్ చూడండి హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను దాన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను అలాగే రెండు మామిడికాయలు అండి చిన్న చిన్న మామిడికాయలు మామిడికాయలు లేకపోతే చింతపండు అన్న వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడాను అలాగే 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీరు కారాన్ని బట్టి తినేదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి శనగపప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూను కళ్ళుప్పు రుచికి సరిపడినంత అలాగే లాస్ట్లో పోపులు పెట్టుకోవడానికి వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కావాలో పోపు పెట్టుకోవడానికి జీలకర్ర ఒక టేబుల్ స్పూను తగినంత ఆయిల్ ఫ్రై చేసుకొని ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు మనం స్టార్ట్ చేసేద్దామా బీట్రూట్ పచ్చడి నేను స్టవ్ వెలిగించుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు శనగపప్పు వేపుకోవాలి మినపప్పు కూడా వేసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు మధ్యలో మనం డాట్స్ పెట్టుకొని వేసేసుకోవాలండి లేదంటే పేలుతాయి కదా జీలకర్ర కూడా వేసేసుకోవాలి వేపేసుకుందాం వేగిపోయినండి ఇలా ఉంటుండగానే మనం తీసేసుకుందాం తీసుకున్నాం కదండి పోపులు అదే పెనంలో ఆయిల్ ఉంది కాబట్టి ఇప్పుడు బీట్రూట్ ముక్కల్ని వేసేసుకుని ఫ్రై చేసుకుందాం ఇది కూడా మన బీట్రూట్ వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుందామండి చల్లారిపోయింది మనం వేసేసుకుందాం మిక్సీ బీట్రూట్లు మామిడికాయ ముక్కలు కూడా చాలా బాగుంటుందండి మామిడికాయలు అవైలబుల్గా లేకపోతే చింతపండు వేసుకున్నా సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకే తెలుస్తుంది నేను చెప్పాను కదా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పెట్టేసుకున్నానండి మన బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇది కనీసం ఒక 20 రోజులన్నా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 5-6 రోజులు బయట ఉంటుంది మనం అసలు నీళ్ళు వేయలేదు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకున్నాను ఆ మామిడికాయ ముక్కలో వాళ్ళలో వాటర్ ఉంటుంది కదా దాంతో ఒకవేళ మామిడికాయలు దొరకకపోతే కనుక దొరకని సీజన్ అయితే చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పచ్చడిలోకి పోపు పెట్టుకుందామండి ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు మీకు చెప్పాను కదా ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపు పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఇందులోనే చిటికొడి ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఏ పచ్చళ్ళు అయినా సరే అయిపోయిందండి తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసేసుకుందాం తిరగమూత చేస్తున్నానండి పోపు తాలింపు పెట్టుకున్నాం కదా చాలా రుచిగా చాలా ఇంకా నేను చెప్పానని కాదు మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది బీట్రూట్తో వెరైటీస్ చేసుకుంటాం కానీ పచ్చడి ఎవరికీ తెలియదు చాలా అమోఘంగా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీరు మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నాతో మాట్లాడండి ఇదిగోండి ఎంతో రుచికరమైన ఎన్నో ఇందులో విటమిన్స్ న్యూట్రిషన్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే రక్తం కూడా మనకి వృద్ధి చెందుతుంది కాబట్టి రక్తం ఎనీమియా ఉన్న వాళ్ళకి బీట్రూట్ తినమంటారు కదా రోజును అలాగే మనం డైట్లో ఎలాగ పచ్చళ్ళ రూపంలో తినేటట్టయితే కనుక మనకి రక్తం వృద్ధి చెందుందండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే మన శరీరానికి కావాల్సింది
మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఆవిడకి వేసుకున్నాం కాబట్టి సి విటమిన్ మన రోగాల నుంచి పోరాడుతుంది కాబట్టి ఇందులో కూడా సి విటమిన్ ఉంది బీట్రూట్లో. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం అంటే ఇన్ని పోషక విలువలు ఉన్న బీట్రూట్ని మనం తీగా ఉంటుందని వాసన వస్తుందని పక్కన పడేస్తూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం. ఇలాగ మనం జ్యూసులు కాకుండా ఇలా పచ్చడి రూపంలో చేసుకుని తిన్నామంటే కనుక చాలా రుచికి రుచి అలాగే అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి కాబట్టి బ్లడ్ వృద్ధి చెందుతుంది, ఎనర్జెటిక్గా కూడా ఉంటాం. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా మీకు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి. టచ్ చేసినట్టు కనుక ఆన్ వస్తుంది, ఆన్ కూడా టచ్ చేసినట్టు కనుక నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుందండి. ఓకేనా, మరి తినేస్తాను ఇప్పుడు మీ నేను తిని చూపించాలి కదా మరి చేశాక. మరి నాకైతే తెలుసు రెగ్యులర్గా తింటూ ఉంటాను కాబట్టి మీరు ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. బీట్రూట్ పచ్చడి అని రెడ్గా ఉందని ఇలా అనుకుంటూ ఉంటాం కానీ ఇది ఒక్కసారి తిన్నామంటే మనం వదిలిపెట్టమండి. చూసారా ఎంత ఎర్రగా ఉందో, అంతే పోషక విలువలు కూడా ఉన్నాయి కదా. మరి చాలా అద్భుతంగా ఉంటుంది, ఇదిగోండి మీరు ఇలా చేయండి ఒకసారి. బో పుల్ల పుల్లగా చాలా బాగుందండి. మామిడికాయలు సీజన్ దొరికేటప్పుడు ఇలా విటమిన్ సి మిస్ అవ్వద్దు. అలాగే మామిడికాయ సీజనం ఇప్పుడు సంవత్సరానికి 360 రోజులు కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి, రెండు పంటలు పండిస్తున్నారు కాబట్టి మనకు సూపర్ బజార్లో అదే దొరుకుతుంది అవైలబుల్గా. ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీకే తెలుస్తుంది నేను చెప్పాను కాదు. మరి కూర్చొని తినేయాలి నేను, ఇంకా లాగించేస్తాను మరి యొక్క కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.